నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి నరసింహస్వామి ఎగువ దిగువ సన్నిధుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ నరసింహన్. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉన్నత శాఖ విద్యా అధికారులకు 10వ తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు. కళ్యాణ మండపం ప్రారంభించిన కుర్తాళం పీఠాధిపతి. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ మహిళా ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో ధర్నా. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళయింది. ఆ సమావేశాల్లో పాల్గొన్నందుకు నిన్న విజయవాడ వచ్చిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎగువ దిగువ సన్నిధిలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెలగపూడి అసెంబ్లీకి వెళ్లనున్నారు. గవర్నర్కు అధికారులు స్వాగతం పలికారు. అసెంబ్లీ సమావేశాలకు వెళుతూ తాడేపల్లి మండలం పెనుమక గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక రచ్చబండ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరియు పాల్గొన్న ఎమ్మెల్యేలు అభిమానులకు గ్రామస్తులకు నమస్కరించి అసెంబ్లీకి పయనమైన జగన్మోహన్ రెడ్డి. జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కారం వద్ద బాధితులు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు ఫోన్ల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. నాకు యాక్సిడెంట్ జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇక్కడ కోర్టులో న్యాయం జరిగింది. 185,000 ఇమ్మనిస్తే 25,000 నాకు ఇచ్చారు. 15,000 లాయర్ తీసుకొని 10,000 నాకు ఇచ్చాడు. మళ్ళీ డబ్బులంటే ఎవరు ఏమీ మాట్లాడతలేదు. అందుకని కలెక్టర్ గారికి చెప్పి నాకు ఏమైనా న్యాయం చేస్తారని హైకోర్టుకి వేశారయ్యా. హైకోర్టు నేను నడవలే, నాకు వెళ్ళేవాళ్ళు లేరు, ఎవరు లేరు. నేను ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. ఒక ముద్ద పెడితే తిని నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు. అందుకని నన్ను చూసి జాలిపడి రమ్మ అడుగుదామని సహాయం అడుగుదామని తీసుకొచ్చింది నన్ను. స్కూటర్ రేత్రి పూట రోడ్డు దాటుతుంటే రేపల్లని మాది పుడంపాడు. ఆ బండి అబ్బాయి దగ్గర రేపల్లి అన్నమాట. రేపల్లి అబ్బాయి బాగా ఫుల్గా తాగున్నాడంట. నాకైతే తెలీదు, నేను రోడ్డు దాటినాను. ఆయన కొట్టేసి తెలి నేను పైకి ఎగిరి కింద పడ్డానంట. చనిపోయాను అనుకున్నారు కానీ ఈ పెద్ద బైక్ ఇరిగిపోయింది, ఈ తొంటి ఇరిగిపోయింది, ఈ చెయ్యి ఇరిగిపోయింది. అన్నీ రావట్లేదు అయ్యా. ఆపరేషన్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఇటువంటి ఆపరేషన్ చేశారు. ఇక్కడ ఏ చెయ్యమో వాళ్ళు గుద్దినతనది బండి కాదంట, గుద్దింది ఒక అతను, బండి ఇంకొకళ్ళదనమాట. అయితే ఆ బండి వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ మాకు న్యాయం తేలలేదు అని హైకోర్టుకి వేసుకున్నారు. 185,000 ఇవ్వమంటే వాళ్ళు రేపు
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అసిస్టెంట్ డీఈఓ బెజ్జం విజయభాస్కర్ అన్నారు. సోమవారం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఉన్నత శాఖ విద్యా అధికారులకు పదవ తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ హీట్ కి ఆలోచిత శక్తి కూడా తగ్గిపోతాయి, గుర్తున్న విషయాలు కూడా పోతాయి, చవటకి చిరాక్ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏపీ ట్రాన్స్కో వాళ్ళకి చెప్పాం కరెంటు బాగుండా చూడండి సార్ అని. ఈ పరీక్షల నాళ్ళు మరి చాలా స్కూళ్ళలో ఫ్యాన్లు ఉన్నాయి, ఈ రోజున ఆ ఫ్యాన్లు కూడా మరి పనిచేసేటట్టుగా చూడండి. ఎందుకంటే మంచి ఇప్పుడు అందరు కూడా పిల్లలందరూ కూడా కొంతమంది కింద చదువుతున్నా కొంతమంది బల్లల మీద చదువుతూ ఉంటారు. మనం మంచి ఫెసిలిటీ కల్పించాలి, మంచి ఫెసిలిటీ కల్పించాలి, వాళ్ళకి సౌకర్యం కల్పించాలి, రాసేటువంటి సౌకర్యాన్ని కల్పించాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా మనకి ఏఎన్ఎం వస్తారు, ఎండాకాలం కాబట్టి ఏఎన్ఎం వస్తారు. వస్తారులే వాళ్ళ నుండి వాళ్ళు చేసుకుంటారు అనుకోవద్దు, ఉండాలా లేదని చూసుకోండి. ఒకవేళ లేకపోతే మీ దగ్గర మీ పిహెచ్సి డాక్టర్ గారి నంబర్ ఉండాలి. అలాగే పోలీసులు వస్తారు, వాళ్ళ నుండి వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కసారి ఒకసారి మిస్ అయ్యాలనుకోండి, అప్పుడు ఏదైనా జరగరాంతి జరిగితే మనమే కారణం అవుతాము. నేను ఒకసారి ఒక సెంటర్కి వెళ్ళాను, అక్కడ ఏఎన్ఎం గారు లేరు. లేకపోతే నేను డిఎంఎన్హెచ్ఓ గారికి ఫోన్ చేసి ఒకళ్ళు పంపించండి అని అన్నాను. ఒక పావుగంట తర్వాత పంపించారు. ఇంకో 10 నిమిషాల తర్వాత ఒక అమ్మాయి పడిపోయింది, అప్పుడు చీఫ్ చెప్తున్నారు, నేను చూడలేదు సార్, నేను గమనించలేదు సార్. మరి అప్పుడు అది మనం రాలేదు, నాకు తెలియదు అనకూడదు. మనం ఒక చీఫ్ సూపరింటెండెంట్గా మొత్తం పరిసరాలు అందులో పనిచేసే వాళ్ళందరికీ మనమే హెడ్ మనమానే వినాలి. వాళ్ళు కూడా ఏఎన్ఎం అయినా అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ అయినా ఎవరైనా సరే మన మాట వినాలి. కాబట్టి మీకు వినకపోతే వెంటనే మీరు ఆ విషయాన్ని మాకు తెలియజేయాలి. రమేష్ హాస్పిటల్స్ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి బిడ్డల చికిత్సా కేంద్రాలకు మార్గదర్శి గ్రూప్ ఆఫ్ కంపెనీ MD శైలజ కిరణ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రమేష్ హాస్పిటల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. సెకండ్ యానివర్సరీ సందర్భంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఇప్పటివరకు కూడా కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, హై ఎండ్ డయాలసిస్ యూనిట్, సర్జరీ, జనరల్ సర్జరీ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున బర్త్ అండ్ బియాండ్ అనేది అంటే మదర్ అండ్ చైల్డ్ వింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఈవేళ. సో ఇందులో భాగంగా హై ఫ్రీక్వెన్సీ నియోనేటల్ వెంటిలేటర్ అపార్ట్ ఫ్రమ్ లామినార్ ఫ్లో థియేటర్ సెపరేట్ ఫర్ OBGY థియేటర్ అండ్ 24 అవర్స్ పనిచేసేందుకు అంటే కవరేజ్ చేసేందుకు 3 గైనకాలజిస్ట్స్, 3 పీడియాట్రిషియన్స్, అదే మళ్ళీ ఇమేజింగ్ మెడికల్ ఇమేజింగ్ కూడా 24 అవర్స్ 24/7 ఈ సర్వీసెస్. సో అందులో భాగంగానే వాళ్ళకి ప్రీ టర్మ్ ఈ కౌన్సిలింగ్ రైట్ ఫ్రమ్ ది కన్సెప్షన్ ప్రెగ్నెన్సీ నుంచి పీరియాడిక్ కౌన్సిలింగ్, యోగా అండ్ దెన్ హై అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి అంటే ఇక్కడ 24 అవర్స్ కార్డియాలజీ, క్రిటికల్ కేర్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో ప్రెగ్నెంట్ మదర్స్కి ఏదైనా హార్ట్ డిసీజ్ ఉన్నా లేకపోతే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్, హై బీపీ కొంతమందికి ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో, అలాగే డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుంది. సో అలాగే బ్లీడింగ్ టెండెన్సీ హిస్టరీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో కన్సల్టెంట్స్, సీనియర్ కన్సల్టెంట్స్, ల్యాబొరేటరీ బ్యాకప్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అలాగే NABH అక్రెడిటేషన్, NABL అక్రెడిటేషన్ ఉన్నాయి. సో దీనివల్ల క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ అంటే ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లాగా స్టాండర్డ్స్ అన్నీ కూడా బాగా మెయింటైన్ చేయడానికి వీ హావ్ టేకెన్ ఆల్ నెసెసరీ స్టెప్స్. మోస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే 24/7 క్రిటికల్ కేర్, మనకి ఎమర్జెన్సీ కేర్, క్రిటికల్ కేర్ ఇక్కడ ఫెసిలిటీ ఉన్నాయి. నగరంలో ఇంటర్ పరీక్షల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రధానంగా హిందూ కాలేజ్ నుంచి లాడ్జీ సెంటర్ వరకు రావాలంటే నరకప్రాయంగా మారింది.
మల్లారెడ్డి నగర్ ఎంకేఆర్ అయ్యప్ప స్వామి ఫౌండేషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెట్టు సీతారామిరెడ్డి లక్ష్మీకాంతమ్మ కళ్యాణ మండపం, మెట్టు నాగిరెడ్డి మెట్టు భాస్కర్ రెడ్డి కళ్యాణ మండపాన్ని ఆదివారం కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇస్కాన్ దక్షిణ భారత అధ్యక్షుడు సత్య గోపీనాథదాసు, సాహితీవేత్తలు యాబలూరి లోకనాథ శర్మ, డాక్టర్ డిఎన్ దీక్షిత్, విశ్రాంత డీజీపీ సుబ్బారావు పాల్గొన్నారు. అనంతరం సిద్ధేశ్వరానంద భారతీ స్వామి భక్తుల్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసుపై విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మశాస్త్రం విచారణకు స్వీకరించింది. చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలా వద్దా అనే అంశాలపై పూర్వాదాలు వింటామని ధర్మశాస్త్రం తెలిపింది. వెలగపూడి సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేసి కేసులను ఎదుర్కోవాలని ఆర్కే సవాల్ చేశారు. తమకు కోర్టులపై చట్టాలపై అపారమైన నమ్మకం ఉందని అన్నారు. ఇకనైనా తనపై వచ్చిన ఆరోపణలు ధైర్యంగా ఎదుర్కోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో కూడా నీతి న్యాయం అంటూ ప్రసంగంలో ఉన్నాయని, వాటికి నైతికంగానైనా విలువలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అది ఏసీబీ పరిధిలోకి రాదు అని చెప్పేసి తీర్పులు ఇవ్వడం జరిగింది. నేను దాని మీద గౌరవ హైకోర్టు వారి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశించడం జరిగింది. ఈరోజున పరిగణలోకి తీసుకున్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు దీన్ని అడ్మిట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ తీసుకుంది చేయడం జరిగింది. చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం, అసలు క్రిమినల్ లాలో లోకస్ స్టాండ్ అనే పదవే లేదు. అయినప్పటికీ సిఆర్పిసి సెక్షన్ 39, సిఆర్పిసి సెక్షన్ 190 ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, అదేవిధంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేయవచ్చు అని చెప్పేసి చట్టాలు చాలా స్పష్టంగా చెబుతున్నప్పటికీ నాకు అర్హత లేదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు కానివ్వండి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో కానివ్వండి, గతంలో ఇదే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు తీర్పులు ఇవ్వడం జరిగింది. వాటిని పరిగణలోకి తీసుకోలే ఎవరు కూడా. అందుకే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా. ఇప్పటికైనా ఒకటే కోరుకుంటా ఉన్నాం, భారతదేశంలో చంద్రబాబు నాయుడు లాంటి అవినీతిపరులకు ఎవరూ లేరు. అవసరం లేనటువంటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర యావత్తు సుత్తుని అన్యాయంగా అక్రమంగా దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్యేలు కొంటూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినటువంటి సంఘటన, అదేవిధంగా మనవాళ్ళు త్రీ ఫుడ్ మీ వాయస్ చంద్రబాబు నాయుడిదే అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్లో మేము
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ మహిళా ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత 4 సార్లు గ్యాస్ ధరలు పెంచాయని, మహిళలు వంట చేయకుండా పస్తులు ఉండేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు మహిళలు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారితో కూడిన ప్రభుత్వం వంట గ్యాస్ను అధికంగా ధరలు పెంచుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే ఫామ్ చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా ఇది 4వ సారి గ్యాస్ ధరలను పెంచడం అనే అది ఒక కార్యక్రమంగా తీసుకొని మహిళలపై అత్యధిక భారాన్ని మోస్తూ ఉంది. ఎన్నికలకు ముందు వారు ఇచ్చిన హామీలను పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళలకు ఏదో న్యాయం చేస్తాము, మహిళా పురోగతిని సాధించే విధంగా మేము అనేకమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపడతామని చెప్పి, ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాయో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళల పట్ల నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తూ అమానుషంగా మహిళల పట్ల ఒక ఎమ్మెల్యేలను చూడకుండా, ఒక అధికారులను చూడకుండా, ఒక విద్యార్థులను చూడకుండా, ఒక సర్పంచులను చూడకుండా అందరి ప్రతి ఒక్క మహిళల అన్ని వర్గాల మహిళలపై కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్న పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఇప్పుడు చూస్తే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఎప్పుడైతే ప్రభుత్వం ఫామ్ చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా వంట గ్యాస్ విషయంలోనే కాదు, నిత్యావసర సరుకుల విషయంలో కూడా అత్యధికంగా వాళ్ళు పెంచుకుంటూ పోతా ఉన్నారు. దీన్ని సామాన్యకమైన మహిళ ఏ విధంగా భరిస్తుందో మరి ప్రజలంతా గమనించాల్సి వస్తాం. గత ప్రభుత్వం మా మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజును కూడా మహిళలపై భారాన్ని ఏ విధంగానూ మోపలేదు. అధిక ధరల విషయంలో అయితే, వంట గ్యాస్ సబ్సిడీల విషయంలో అయితే. స్థానిక జన్మభూమి నగర్లో త్రాగునీటి సరఫరా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ, కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అయినా నీటి సరఫరా లేకపోవటం శోచనీయమని, ప్రస్తుతం వేసవికాలం కావటంతో తీవ్రత ఇంకా అధికమవుతుందని తెలిపారు. నమస్తే అండి, మాది జన్మభూమి నగర్. మాకు నీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది. గడిచిన 3 సంవత్సరాలైనా ఇంతవరకు ఈరోజు రేపు అంటూ అలాగనే గడిచిపోతుంది. కానీ మాకు నీటి సమస్య అనేది అసలు తాగడానికి నీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాము మా కాలనీ వాసులు. రోడ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోడ్లు నీళ్లు మాకు ఇచ్చేయాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు తక్షణమే ప్రభుత్వం స్పందించి, మెయిన్ నీళ్ళు లేని మేము ఏం చేయాలి చెప్పండి. నీళ్ళు లేని ఏ పని చేయాలన్నా కానీ నీళ్ళు ఉండాలి. ముందు నీళ్ళు ట్యాంకర్ వస్తుంది, 10-20 మందిలు పెట్టుకునేసరికి మామూలుగా ఇది అవుతుంది. ఎన్ని రోజులని ఇప్పుడు దాదాపు 15 కాలనీ వచ్చి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయినప్పటికి కూడా నీళ్ళు అనేది ఇంతవరకు కొళాయిలు కానీ, కొళాయిలు కనెక్షన్ ఇచ్చారు కానీ ఇంతవరకు నీళ్ళు వదలట్లేదు. అందువల్ల ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని నీళ్ళు వదలచగా కోరుచున్నాము. ఎమ్మెల్సీ నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన నూతన అభ్యర్థులు నారా లోకేష్ మాట్లాడుతూ, తనకు ఇచ్చిన అవకాశంతో కార్యకర్తలకు పార్టీకి న్యాయం చేస్తానంటూ, పార్టీ పాలిటీ బ్యూరో అవకాశం ఇస్తే తన సేవలను మరింత బలాన్ని చేస్తాను, ప్రజాసేవే ప్రధాన ధ్యేయం, రాబో రోజుల్లో మరింతగా సేవలను అందచేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంటే నా రాజకీయ మొదటి అడుగు ఒకరిని ఫలితం మందు పెట్టమంటే అది కరెక్ట్ కాదని వాళ్ళు ఆలోచించారు. అది నేను చెప్తాం కరెక్ట్ గా. నెక్స్ట్ స్టెప్ అధ్యక్షుల గారు చెప్పాలండి, నేను చెప్తాం కాదు కదా. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు మన గడ్డ పైన మన అసెంబ్లీ ప్రారంభం. అందుకే నేను ఈరోజు వచ్చి గ్యాలరీలో ఫస్ట్ టైం, నేను 2-2 సార్లు అసెంబ్లీకి వచ్చా. మొదటిసారి సురేష్ ప్రభు గారు నామినేషన్ వేసినప్పుడు వచ్చాను హైదరాబాద్లో. ఇది 2వ సారి నా అదృష్టం ఏంటంటే నామినేషన్ రోజు కూడా కలిసి వచ్చింది. కానీ ఈరోజు గర్వపడే రోజు, ఎందుకంటే మన గడ్డ పైన మన అసెంబ్లీ, అది కూడా యావత్ భారతదేశంలో ఎవరికి లేనంత అద్భుతమైన అసెంబ్లీ మనం ఏర్పాటు చేస్తాం. చాలా గర్వపడాల్సిన రోజు. కానీ నేను ఆనాడు ఈనాడు ఒకటే చెప్తున్నా, పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా, ఏ నిర్ణయం తీసుకున్నా దానిని నేను కట్టుబడి ఉంటాను. ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టినా పార్టీని ఇబ్బంది పెట్టదలుచుకోవాల్సింది. కార్యకర్తలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసే బాధ్యత నా పైన ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంతరం అదే కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజు కూడా ఇంకా బలోపేతం చేసే అవకాశం వస్తుంది. ఎమ్మెల్సీగా కూడా నాకు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే అవకాశం ప్రసంగంలో కూడా వచ్చింది కదా. గవర్నర్ గారి ప్రసంగంలో కూడా వచ్చింది, నిరుద్యోగ వృత్తి 100% వస్తుంది. నేను అదే పదే పదే ఒక చెప్తున్నా, 5 సంవత్సరాలు ఓటేశారు, 5 సంవత్సరాలలోపు మేనిఫెస్టో 100% పూర్తి చేస్తాను. అన్నీ అయిపోయినాయి, 1-2 పెండింగ్ అవి కూడా చేస్తాను. సందేహం వస్తుంది. 3 యుద్ధ ప్రాతిపదికంగా మొదటిసారి రైతులు రుణమాఫీ చేశాను.
తర్వాత ద్వాక్ర మహిళలు చేతి నిలబడాం, మూడోది పెన్షన్ పెంచాం, ఒకటి చేసుకుంటూ వస్తున్నాం, వచ్చాలని ఏర్పాటు చేసుకున్నాం. పెన్షన్ కూడా ఆగదు కదా సార్, మా అబ్బా తాతలకి పెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే 200 రూపాయలు 5 రేట్లు పెంచి 1000 రూపాయలు ఇస్తున్నాం, బుద్ధివాడు ఇస్తాం దాంట్లో ఎలాంటి సందేహం వస్తుంది, 100% అవుతాయి. ఎలాంటి అంబి గిట్ల గవర్నర్ ప్రసంగంలో కూడా పెడుతుంది. అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం ఇంతటితో ఈ బులెటిన్ సమాప్తం. తిరిగి మళ్ళీ వేరొక బులెటిన్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.